అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ రాజ్యాంగ గొప్పదనాన్ని తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత రాజ్యాంగానిదే భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలు వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు వివిధ భాషలు గల ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం వలనే సాధ్యమైంది స్వాతంత్రం తరువాత రాజ్యాంగ రచనకు ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకున్నారు ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి తన మేధా సంపత్తిని అంతటినీ రంగరించి రెండండ్ల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అవిశ్రామంగా కష్టపడి శ్రమించి రాజ్యాంగ రూపకల్పన చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు తాము రూపొందించిన రాజ్యాంగాన్ని అందజేయడం రాజ్యాంగం ఆమోదం పొందడం జరిగింది స్వాతంత్రం అనంతరం భారతదేశానికి దిశానిర్దేశం చేసే ఒక శక్తివంతమైన రాజ్యాంగం అవసరమని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ రచనా కమిటీని ఏడుగురు సభ్యులతో ప్రకటించారు ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘంలో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని అందరూ ఒప్పుకున్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తన చివరి ప్రసంగంలో భారతదేశానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా కోట్లాది మంది ప్రజలకు మరియు భావితరాలకు అవసరమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అందించగలిగారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడారు అంతేకాదు రాజ్యాంగ రచన కొరకు రాజ్యాంగాన్ని రూపొందించడం కొరకు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రామంగా కష్టపడి ఒక యజ్ఞంలా రాజ్యాంగ రచన చేసి రూపొందించారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగం ఈరోజు విశిష్టత కలిగి ఉండడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదే కీలక పాత్ర అని అందరూ ఒప్పుకున్నారు ఎన్నేండ్లైనా ఎన్ని తరాలకైనా ఉపయోగపడే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు పొందుపరచుటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుదీర్ఘమైన ఆలోచనలు చేశారు ప్రపంచంలోనే అత్యంత విశిష్టత సంపాదించుకున్న మన భారతదేశ రాజ్యాంగం గురించి ప్రతి భారత పౌరుడు అవగాహన కలిగి ఉండాలని భారతదేశంలోని ఒక క్రైస్తవ శ్రావకునిగా భారతదేశ ప్రజలందరి పట్ల సమానత్వంతో జీవనం కొనసాగించాలని మన దేశ రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తమ తోటి వారికి తెలియజేసేవారిగా ఉండాలని ఆశిస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్